राष्ट्र प्रभुत्व असमर्थता वाला राष्ट्र प्रभुत्व अवगाहना लेमी वाला राष्ट्र प्रभुत्व चेतकंतन वाला ఈ రోజున కరెంట్ కోతలు పెరిగి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, రాష్ట్రంలో ఎప్పుడు పోతుందో తెలియదు. అర్ధరాత్రుల్లో రాష్ట్ర ప్రజలు బయటకు పరిగెత్తుకొస్తున్నారు, కరెంట్ లేక ఒక్క పోత భరించలేక రాష్ట్ర ప్రజలు బయటకు పరిగెత్తుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి వస్తుందో లేదో, ఏ స్థాయికి వచ్చింది ఈ రోజున కరెంట్ కోతలు రాష్ట్రంలో, ఏ స్థాయికి వచ్చినాయి? మీ కరెంట్ ఆఫీసులు విద్యుత్ ఆఫీసులని తాళాలేస్తున్నారు ప్రజలు వచ్చి. ఎందుకు మాకు ఈ పవర్ స్టేషన్, ఎందుకు మాకు ఈ సబ్స్టేషన్ తాళాలేయండి అని చెప్పి రాష్ట్ర ప్రజలు కడుపు మండి ఈ రకంగా వస్తున్నారు. అంతెందుకు ముఖ్యమంత్రి గారు, మీ కాన్స్టిట్యూన్సీ పులివెందుల మీదగా మీ కాన్స్టిట్యూన్సీలో విద్యుత్ డివిజనల్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించారు, సబ్స్టేషన్ ముందు బైఠాయించి మా కరెంట్ ఇస్తారా లేదా మీరు, ఇదో బైఠాయింపేది. వీళ్ళ మీద కేసులు పెట్టారు బైఠాయించినందుకు. మరి కరెంటు సరిగా ఇవ్వలేని ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆనాడు మీరు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? 9 గంటలు రైతులకు నిరాటంకంగా బ్రేక్ లేకుండా కరెంట్ ఇస్తామని చెప్పింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున రైతుకు 3-4 గంటలు కూడా ఇవ్వలేని దుష్భరమైన పరిస్థితి మీకున్నది, ఆ విషయం మీకు తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను రాష్ట్రంలో ప్రజలు విసనగర్రలు కొనుక్కుంటున్నారయ్యా, అంతకంటే సిగ్గుచేటుందా ముఖ్యమంత్రి గారని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజలందరూ కూడా అర్ధరాత్రి బయటకు పరుగులు తీస్తున్నారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. నేను రైతులు నారుమళ్ళు ఎండిపోయి అలో లక్ష్మణ అల్లాడుతున్నారని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నా. అసలు మీకు ఒక్కసారైనా రివ్యూ చేశారా? వై ఎందుకు రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు? కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయని చెప్పి మీరు ఒక్కసారైనా కూడా రివ్యూ చేశారా ఎలక్ట్రిసిటీ పవర్ మీద అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ అవగాహన రాజ్యం వల్ల మీరు ఆనాడు పీపీఏలు రద్దు చేయొద్దయ్యా, ఆ అగ్రిమెంట్ కొనసాగాలి అంటే మీరు భవిష్యత్తులో మీకు రాబోయే కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఆ పీపీఎల్ రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని చీవాట్లు పెట్టింది నిజం కాదా? ఎందుకు ఈ రకంగా తక్కువ రేట్లో ఉన్న కరెంటును కాదని ఎక్కువ రేట్లో ఎందుకు కొంటున్నారు మీరని కేంద్ర ప్రభుత్వం మీకు నోటీసు జారీ చేసింది నిజం కాదా ముఖ్యమంత్రి గారని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు నిజం కాదా? నేను పెంచను చంద్రబాబు గారు లాగా నేను చేయను అని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పిన ఓ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది నిజం కాదా? చెప్పమనండి, ప్రజలకు సమాధానం చెప్పండి అని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉంటే ఒక్కరోజైనా ఒక్కసారైనా కరెంటు ఛార్జీలు పెంచిన దాఖలాలు లేవని చెప్పుకొని నేను గుర్తు చేస్తున్నాను.